Welcome to SP News. సీతానగరం మండల కేంద్రంలోనే సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు మరియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పాలివేల వీరబాబు అధ్యక్షతన ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు సిపిఐ ఎంఎల్ పార్టీ జెండాను ఎగరవేసి నినాదాలు తెలియజేస్తూ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పాలివేల వీరబాబు మాట్లాడుతూ పేద ప్రజల కష్టాల్లో చేదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడే పార్టీయే సిపిఐ ఎంఎల్ పార్టీ అని పాలివేల అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో సర్వేను చేపట్టి పేదవాడు స్వేచ్ఛగా బ్రతికేందుకు తిండి గింజలు పండించుకునే దిశగా జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వ భూమిని పేదలకు పంచే దిశగా ఈ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. మహిళలకు సామాజిక సమానత్వం అందించే దిశగా కృషి చేయడం జరుగుతోందని, అలాగే అన్యాయం జరిగిన యూనియన్ వర్కర్లకు సమ్మెల ద్వారా నిరసన తెలపడంతో తగిన ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని, సామాన్య ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడకుండా పెరిగిన పెట్రోల్ డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం తద్వారా ప్రజాదరణ పొందడమే ఈ పార్టీ ముఖ్యోద్దేశమని అన్నారు.